వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా, ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా. నీకు అతని పాస్బుక్ సపరేట్ ఉందా లేదా, అతను మేజరా కాదా, అతను వ్యవసాయం చేస్తాడా లేదా, అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి. కానీ మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తానడం అనేటువంటిది, ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం. నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించబడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి, కానీ రేషన్ కార్డ్ సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇవాళ అర్హులు అయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు, ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతుంది. మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు. నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు. నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే ఏమవసరం? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు, మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా 100,000 రూపాయల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రెండవది పిఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు. 4.13 లో ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం తెప్పించినాం, మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం, పిఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పిఎం కిసాన్ ఎంతమందికి వచ్చింది? 30,36,000 మందికి పిఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69,00,000 మంది రైతు బంధు వస్తే 30,00,000 మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది. అంటే 39,00,000 మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39,00,000 మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే. రైతు బంధు అందుకున్నది 69,00,000 అయితే పిఎం కిసాన్ అందుకున్నది 30,00,000. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే 39,00,000 మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా మీరు డబ్బులో చూడండి. రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు 15,248 కోట్లు. పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి
1821 కోట్లు, ఎక్కడ 15,248 కోట్లు, ఎక్కడ 1821 కోట్లు. అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది. ఇవాళ ఎట్లుందంటే పిఎం కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా, పిఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదు అన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు. అంటే అటు పిఎం ఇయ్యాడు ఇటు సీఎం కూడా ఇయ్యాడు అన్నట్టు, అటు పిఎం ఇయ్యాడు ఇటు సీఎం ఇయ్యాడు, అంటే బడేబై బాటలో చోటేబై నడుస్తుండ్రు అంతే కదా, బడేబై బాటలో ఈ చోటేబై నడుస్తున్నట్టు కనబడుతున్నది. ఇప్పుడు అటు పిఎం ఇయ్యాడు ఇటు సీఎం ఇయ్యాడు, పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60% మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే. అంటే ఇవాళ పిఎం కిసాన్ లో ఏముంటది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇయ్యం. ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది, తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా, తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా, తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో. అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు. ఇవాళ కార్మికులు ఉంటారు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఎంతో మంది 4th క్లాస్ ఎంప్లాయీస్, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు, వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేసింది కదా. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, 4th క్లాస్ ఎంప్లాయీస్, ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే, మేము రుణమాఫీ చేసినప్పుడు ఈ పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు, ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు. ఆ రోజు ఆయన రైతా కాదా, బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా, పాస్బుక్ ఉందా లేదా, ఉంటే రుణమాఫీ చేయమన్నా. కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే ఒకరికే, రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు, పిఎం కిసాన్ నిబంధన నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు, ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు. అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట, ఇది ఎక్కడదని నాకు అర్థం కాదు. సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఏమంటుంది ప్రభుత్వం, నువ్వు ఆ 1 లక్ష తెచ్చి కట్టినాక నీకు 2 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు. అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట 3 రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి, బ్యాంక్ ఎట్లా ఇయ్యదు, బ్యాంకులు ఆల్రెడీ అప్పు ఉన్నది. 1 లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి 2 రూపాయల మిత్తికో, 3 రూపాయల మిత్తికో, 4 రూపాయల మిత్తికో, ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు. ఇవాళంటే ఇంకోటి కూడా ఉంది, ఇలా ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు, ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు, నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు, అంటే ఆలస్యం అవుతుంది, రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది. ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, అతని అప్పు 3 లక్షలుందా, 4 లక్షలుందా, 2.5 లక్షలుందా మీకు అనవసరం. మీరు నేరుగా 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు రుణమాఫీ చేయండి. కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ 2 లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం, రైతులకు ఆలస్యం చేయడం. ఆలస్యం అయితే ఏమైతుంది, సపోజ్ ఆయన 1 లక్ష రూపాయలు అప్పు అదనంగా ఉంది, అది కట్టాలి, ఆ అప్పు కోసం ఆయన తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో 1 లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా, అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా, నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ నీ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది, కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణానదిలో నీళ్లు లేక పంటలు లేవు, పోయిన సంవత్సరం పంటలు లేవు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా, మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతుంది, పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి
నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత ఇంకో మాట అన్నారు అందులో, ఈ పథకం అంటే 3.2 ఇందులో చూస్తే నిబంధన 3.2లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలు, ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి, మామిడి తోట, బత్తాయి తోట, నిమ్మ తోట, అది స్వల్పకాలికం కాదు కదా, 4 ఏళ్లకు పంట వస్తుంది, 4 ఏళ్ల తర్వాత నీకు క్రాప్ వస్తుంది. మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు, నీకు రుణమాఫీ లేదు. నువ్వు మామిడి తోట పెట్టినావు, నీకు రుణమాఫీ లేదు. నువ్వు ఆయిల్ పామ్ పెట్టినావు, నీకు రుణమాఫీ లేదు. నువ్వు యూకలిప్టస్ పెట్టినావు, నీకు రుణమాఫీ లేదు. నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు, నీకు రుణమాఫీ లేదు. అంతేగా, ఈ రైతే కదా, రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు. నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే, రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద 8-10 లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది. అంటే 8-10 లక్షల మంది నువ్వు ఎగరగొట్టినట్టే కదా. పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు, కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు, పండ్ల తోటలు పెడితే కొందరిని ఎగరగొడతావు, ఆధార్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు, రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనపడలేదు. ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించదు అంటాడు. అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు రీషెడ్యూల్? తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, వరదలొచ్చి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి ఇసుక మేట వేసినప్పుడు, రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు, రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు, రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిండా? మీరు చేసింది, బ్యాంకులు చేసినాయి, ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. రీషెడ్యూల్ చేయమని రైతు గిట్ట నీకు దరఖాస్తు పెట్టిండా? రైతు క్రాప్ లోన్ తెచ్చుకున్నాడు, ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి, కరువు పరిస్థితులను చూసి, అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు. మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకు ఎందుకు? అసలు ఇది ఎవరన్నా పెడతారా? అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు, కష్టాల్లో ఉన్నటువంటిది అతను, నష్టపోయినటువంటి వ్యక్తి అతను. ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం, రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం. ఇంకో మాట అన్నారు, ఎవరైనా రైతు బుద్ధిమంతుడు, ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండు అనుకో, ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు. కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి, బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు, నువ్వు 50,000 క్రాప్ లోన్ తీసుకున్నావు, ఆ 50,000 కట్టనే నీ కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా, నువ్వు నీ డ్యూ ఉన్నది, నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు. పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది 50,000, ఇవాళ ఆయనకు రుణమాఫీ రాదంటే ఎట్లా? ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది, లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం బట్టి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి. బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే పాత అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది, 40,000 50,000 కట్టేసి, 100,000 కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా, నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా? ఇది కూడా ఆలోచించి, ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి. రైతులు ఆయన ఈ పీరియడ్ లో, మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట ఏమన్నారు, జేఎల్జీ, ఎస్ఎస్జీ, ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇందులో ఎవరుంటారు ఎక్కువ? ఇందులో ఉండేటువంటి 4 గ్రూపుల్లో దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో, దళిత గిరిజన రైతులు, చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి, ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు. నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే
మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి, మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని, మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. మీరే ప్రోత్సహిస్తారు, మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ? మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నాను నేను. అందులో ఉన్నది దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లెట్ మీ కంప్లీట్. అరే ఏమవుతుందా ఉందా? మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఇవ్వమంటున్నారట. కార్డు లేకపోతే ఇంకో పాయింట్, ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్కి. మేము 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ 100,000 రూపాయలు మాఫీ చేస్తాము అన్నాము. అంతే తప్ప గత ప్రభుత్వం ఏమేం చెయ్యము, అంతకు ముందు ఏమేం చెయ్యము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిందా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము 100,000 రూపాయలు మాఫీ చేసినాం. ఎవరైనా 100,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మాఫీ జరగద్దావు? ఆ రోజు మేము 100,000 రూపాయల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? డిసెంబర్ 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తే డిసెంబర్ 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ 9, 2023 ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి. ఆ డిసెంబర్ 9, 2023 తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డిసెంబర్ 9, 2023 నాటికి అసలు వడ్డీ కలిపి 2 లక్షలు, ఆ డిసెంబర్ 9 నుంచి ఏ రోజు వరకైతే రుణమాఫీ ఆలస్యమైతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అది మీరు రైతులకు ఇచ్చిన మాట, అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట, దాన్ని నిలుపుకోవాలి, మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే రైతుల పట్ల ఇందులో 4.13 ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు. రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు. ఏమంటారు, మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది. అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు. రైతులు తప్పు చెప్తారా? రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ. భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు. రైతుకు మీరు ఇచ్చేది ఏదో గౌరవంగా ఇవ్వాలి, కానీ రైతును భయపెట్టద్దు, రైతును అవమానపరచద్దు. ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది.
అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు. అది ఇది ఎన్ని రోజులు 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట. అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది. రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి సంబంధించి 4 రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇంత స్పష్టంగా రేషన్ కార్డు మేము పరిగణనలోకి తీసుకోము, రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పాడు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్నీ మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు. ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడే అందరినీ పరిగెత్తమన్నారు. ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుంటు. అదేనండి, వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు? వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టినరు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది? ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం, తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగ, రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 1+2 ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది. చూస్తాం కదా, కండిషన్ సప్లై అని మాత్రం చిన్న ఉంటది ఎక్కడో అది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా అట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షలు మాఫీ, ఊరుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహార తీరు గట్ల కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35,31,000 మంది రైతులకు 16,144 కోట్లు మాఫీ చేశాం. రెండవ విడతలో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేశాం. రెండు విడతలు కలిపి 29,144 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం. కానీ మీరేమన్నారు? మేము తక్కువ చేసినామని, రెండవ విడతలో పూర్తిగా ఇవ్వలేదని, మేము 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని, నిబంధనలు లేవని, ప్రతి రైతుకు మేలు చేస్తామని. ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు నిబంధనలు, కుటుంబం యొక్క నిబంధనలు, రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు, ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు, స్వల్పకాలిక పట్టణాల పేరు మీద నిబంధనలు, ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నిబంధనలు సరళించండి, వీటిని వెంటనే రద్దు చేయండి. మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకుల క్రాప్ లోన్ తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9, 2023 తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది, ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు. వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం. 100% అమ్మా, నేను చెప్పింది ఏంటి? ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి, సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా. ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు,
వంద రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్క చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇలా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని, పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్క చెల్లెళ్ళ అవ్వా తాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడాను కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీ ద్వారా రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్ అన్న. వాళ్ళు చెప్పినరే, నువ్వు చెప్పరాదే 4000 పింఛన్ వచ్చినదే. 4000 పింఛన్ కాదు రగన్న, మే నెల 2000 పెన్షన్ ఇచ్చే 2000 మే రాలే, జూన్ 2000 రాలే, 2 నెలల నుంచి అవ్వా తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగ పోయిందట, 4000 వస్తుందని పాపం అవ్వా తాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల 2000 పెన్షన్ అవ్వా తాతలకు ఇవ్వలేదు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న 5 అమలు చేసింది అన్నారు కదా, నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే, మొదటి హామీ 7500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు, వచ్చింది ఎవరికన్నా రాలే. రెండవ హామీ ఏమన్నారే, అవ్వా తాతలకు 4000 పింఛన్, వచ్చినాదే రాలే. మూడవ హామీ ఏంటిదే, మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చినాదే రాలే. నాలుగవ హామీ ఏందే, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వచ్చినాదే రాలే. ఐదోది ఏమన్నారే, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము 5 లక్షలు ఇస్తామన్నారు, వచ్చినాదే రాలే. ఏమొచ్చినాయి 5 అమలు, 5 అమలే కాలే. అంటే నో అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్క జిల్లలకు 2500 వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా? అవతాతలకు 4000 వచ్చినాయా లేదా తెలియదా? ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు, నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే? నువ్వు గ్యాస్ ఎందుకు సగం మంది కూడా రాలేదు. అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు. దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లేసినారు, ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. మీరు ఏ పేపర్ అని చదవండి, ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ 2 రైతుల ఆత్మహత్య, ఇవాళ 1 రైతు ఆత్మహత్య, ఇవాళ 3 రైతుల ఆత్మహత్య, ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి. దాదాపు 400 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి, నేను ఏదో 24 గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు.